especially social media lo what you face what Kiran my faces em aitadi ante if you studied from a psychological or from a research point of view under the alter ego bayatiki vastadi social media lo yes so vaalu vaala normal life lo bratkedi chesedi okalaagu untadi social media lo vache sariki everybody becomes a saint ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడేటప్పుడు మనం అందరం సేంట్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం సో ఆ ఆల్టర్ ఈగోస్ వల్ల ఏమవుతుంది మహిళల పైన దాడి లేకపోతే మహిళలతో అసభ్యంగా మాట్లాడడం లేకపోతే మీరు రీసెంట్ గా చూసింది ఆ బులీబాయ్ యాప్ లేకపోతే ఆ సులీ డీల్ యాప్ ఇలాంటి ఇప్పుడు మీరు దాంట్లో అక్యూజ్డ్ చూస్తే చాలా యంగ్స్టర్స్ ఉన్నారు ఒక అమ్మాయి వచ్చేసి 18 ఇయర్స్ ఉంది ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి 20 ఇయర్స్ ఉన్నారు వాళ్ళకి ఇలా పర్వర్టెడ్ గా మహిళలని ఆక్షన్ చెయ్యాలని ఎక్కడి నుంచి ఆ బుద్ధి వచ్చిండొచ్చు ఎవరు వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకప్ ఇస్తుండొచ్చు ఎందుకంటే ఒక యాప్ యాప్ లో ఓపెన్ సోర్స్ అయినా దాన్ని హోస్టింగ్ చేయనీకో లేకపోతే కనీసం వైఫై పెట్టుకోనీకో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి వీళ్ళకి ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు ఇంకొద్దిగా డీటెయిల్ లోకి వెళ్తే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు వాళ్ళు ఏం హై క్లాస్ అలా ఏం లేదు నార్మల్ మిడిల్ క్లాస్ చిల్డ్రన్ దాంట్లో నుంచి ఒక అమ్మాయి అయితే ఆర్ఫన్ అంటున్నారు ఆర్ఫన్ ఉంది సో వీళ్ళకి ఇంత పర్వర్టెడ్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి అవుతుంది అంత చిన్న ఏజ్ లోనే 20 ఇయర్స్ కే అంత పర్వర్స్ అండ్ అంత హేట్రెడ్ ఎలా ఉంది సచ్ అ మిసోగైనిస్టిక్ థింగ్ టు డూ విమెన్ ని ఆక్షన్ చేయడం మన సాంప్రదాయంలో మన సభ్య సభ్యతలో అలాంటి ఎప్పుడు నేర్పియరు. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.